Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. చంద్రబాబు తాలూకు ఆవేదన అంత ఏంటంటే వాళ్ళ బినామీలు వాళ్ళ మనుషులు అతంతాల వాళ్ళ తాలూకా పక్కాలు చుట్టాలు పక్కాలు వాళ్ళకు వచ్చి నేను హైప్ చేసి బొమ్మలు రేట్లు పెంచి అన్ని చేశాను. ఇప్పుడు అవి తగ్గిపోయేవి, నా బినామీలు అంత తగ్గిపోయారు. నేను చేసిన ఇన్సైడ్ ట్రేడింగ్ వచ్చే లాభం తగ్గిపోయింది అనే బాధ ఆవేదన ముఖ్యంగా అతనిలో కనిపిస్తుంది. అంతా కూడా దాంతో ఏదోదో మాట్లాడేస్తున్నాడు. నన్ను అంటాడు నా ఏమని వైపాక మా పార్టీకి వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ మా పార్టీకి ఇదే ఆకృత్యంత. ఎందుకు ఆకృత్యం? ఏంటి, ఏం తప్పు చేసావు నా ఆకృత్యంత? నువ్వు ఒక మంచి చేసి ఉండి 5 సంవత్సరాలు బాగా నీకు ఇచ్చిన అవకాశాన్ని నువ్వు వచ్చి వినియోగించుకుని ఉంటే నువ్వున్న అమరావతి నుంచి కనీసం అది ఒక 50% పూర్తి చేసి కొన్ని బిల్డింగ్లైనా పూర్తి చేసి ఉంటే పోని చూసి పోని నిజమని అనుకున్నా అనుకోవచ్చు. ఉన్న 5 సంవత్సరాల్లో కనీసం 5% పని మాత్రం 5% పని కూడా చేయలేదు. కానీ ఒకటి కేక ఊరేగ అమ్మ అంట ఓ స్వర్గానికి ఊరేగింది సామెత మా ఊళ్ళో చెప్తున్నట్టు ఓ ఎంతో కథ కింద చెప్పావు. 150,000 కోట్ల రూపాయలు ఎస్టిమేటు ఖర్చు పెట్టింది వచ్చి 5,000 కోట్ల రూపాయలు. అవి 5,000లోనూ ఆంధ్రా సుమారు 400-500 కోట్ల రూపాయలు వచ్చి కన్సల్టెంట్కి ఇచ్చిన ఖర్చు. ఈ రకంగా దోపిడీ చేశావు. ఇది వాస్తవం కాదా చెప్పండి? ఇది ఇది అబద్ధమా? మా పార్టీ కంట ఇదే ఆఖరి ఛాన్స్ అంట. ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా అన్ని వర్గాలు, ఒక వర్గం కాదు, రైతు కాదు, రైతు కూలీ కాదు, విద్యార్థి కాదు, లేకపోతే వారి వారి తర కుటుంబాలు కాదు, బలవర్గం కాదు, బలహీన వర్గం కాదు, అన్ని వర్గాలు కూడా, అన్ని ప్రాంతాలు కూడా ఇవన్నంతా సుఖంగా సంతోషంగా నిండా 100 ఏళ్ళు 10 కాలాల పాటు జగన్మోహన్ రెడ్డి గారు మీదే ఉండాలని కోరుకుంటున్నా. నేపథ్యం కాదని పని ఎక్కడ చెప్పారండి? ఈ మధ్యనే 300 రోజులు ఓటని ఓటు చేశాడు. ఇదా రాష్ట్రం అంతా పిలిపించాలి, ఎక్కడైనా స్పందన వచ్చిందా? ఎవరు ఎవరికి స్పందన వచ్చింది? కళా వెంకటరాకును అచ్చునాయుడికి వాళ్ళిద్దరికి వచ్చింది స్పందన. తప్ప ఎవడు మాట్లాడాడు? ఆయన వచ్చి అధ్యక్షుడు, ఈయన వచ్చి కాబాయి అధ్యక్షుడు, కూడా ఇద్దరు మాట్లాడారు తప్ప. వాళ్ళు కాంపిటీషన్లో మాట్లాడారు తప్ప ఎవరు రోడ్డు మీదకి వచ్చి ఎవరు నీకోసం ఆవేశంగా నాకు కావాలనుకుని చెప్పిన మనసు లేదు. ఎక్కడ పోరాటం జరిగింది? జరిగింది ఎక్కడ జరిగింది? ఈటీవీలోనూ ఏబిఎన్లోను పోరాటం కాదా? వాస్తవం కాదా? ఇది ఇంకొక ఇష్యూ ఏంటంటే తెలుగుదేశం పార్టీ ఇన్సైడ్ ట్రేడింగ్ వ్యవహారం, వాళ్ళ వాళ్ళ బెనామీలు, వాళ్ళ వాళ్ళ తలకు ఆస్తులు, వాళ్ళ తలకు ఆదాయాలు పోయేవన్నీ అక్రోసం ఇక్రోసం. పాపం కమ్యూనిస్టులకి ఎందుకు వచ్చిందో నాకైతే ఇది ఎక్కడ చూడలేదు. ఎప్పుడు కూడా కమ్యూనిస్ట్ అంటే పేదవాడి కోసం నిలబడతాడని ఒక నాణుడు ఉంది. పేదవాడు ఆకలి కోసం ఈ కమ్యూనిస్ట్ గొంతుకుతోనే మాట్లాడతాడు. ఆ గొంతుక ఎప్పుడు కూడా పేదవాడి గురించే మాట్లాడుతుంది, వాళ్ళ ఆకలి గురించి మాట్లాడుతుంది అనే ఒక పేరుంది. కానీ ఇక్కడ పేదవాడికి వచ్చి ఒక ఇల్లు ఇల్లు పట్టేస్తారంటే, ఒక ఎస్సీకి ఇల్లు పట్టేస్తారంటే, ఒక బలహీనకి ఇల్లు పట్టేస్తారంటే ఇవ్వద్దని చెప్పిన కోర్టుకి వెళ్ళి స్టేట్ తీసుకొచ్చా దానికి వచ్చి మీరు మద్దతు తెలుపుతారంటే, మీరు చంద్రబాబు నాయుడిని మీరు వెనకేసుకొస్తున్నారంటే నాకు అర్థం అవ్వట్లే. ఎందుకోసం వస్తున్నారు? ఏ కారణం వల్ల వస్తున్నారు చెప్పండి? ఇష్యూ ఏమో ఉందా?
అంటే ఎందుకు ఎందుకు ఆ విషయాన్ని మీరు ఎందుకు వెళ్ళావయ్యా కోర్టుకి, ఎందుకు వెళ్ళి అక్కడ స్టే తీసుకొచ్చావని చెప్పని కమ్యూనిస్ట్ పార్టీలు ఎందుకు అడగట్లేదు తెలుగుదేశం పార్టీని? కారణం ఏంటి? అమరావతి నుంచి చెప్తారు అమరావతి పేరు. సరే అమరావతి పేరు అందరికీ కూడా. అమరేశ్వర తాలూకా టెంపుల్ ఉంది ఒక 20 కిలోమీటర్లు. ఇప్పుడు నా ఊరిని ఏమంటే డెవలప్ చేసావా? అది చేయలేదు. పేరు మాత్రం వాడుకున్నాం, పేరు మాత్రం వాడుకున్నాం అమరావతి. అమరావతి అక్కడ ఉన్న అమరేశ్వర టెంపుల్ని ఆ దేవాలయం అభివృద్ధి చేశారంటే అది లేదు. పోనీ అమరావతి గ్రామాన్ని ఏమైనా అభివృద్ధి చేశామంటే అది లేదు. పేరు మాత్రం వాడుకున్నాం ఆ బుద్ధుడి విగ్రహం లేకపోతే ఈ దీన్ని బొమ్మలను చూపించారు. పోనీ అవి ఎవరు కట్టారా అంటే అవి ఎవరు తయారు చేసిన బొమ్మలు? కాలచక్రంలో ఆ కథ ఆయన వచ్చినప్పుడు స్వర్గీయ రాజశేఖర రయంలో అవన్నీ చేసినవి. ఆ బొమ్మలు వచ్చి ఇప్పుడు చూపెడుతూ ఓ అనుకుని ఇది మళ్ళీ ఆ గ్రాఫిక్స్ చూపెట్టి ఇది పెడతాం. ఇది వాస్తవం కాదా? నేను అబద్ధం చెప్తున్నానా? చంద్రబాబు నాయుడు ఆయనకున్న హయాంలో 5 సంవత్సరాల్లో ఈ ప్రాంతంలో ఏం చేశాడో చెప్పనండి. నేను తలదించుకొని ఎస్ తప్పు కదా మాట్లాడిచ్చాను అని చెప్పి నేను చెప్తాను. నాకు అభ్యంతరలే. ఏమీ చేయకుండా డాబికాలు చేస్తూ 5 సంవత్సరాలు కాలాయపం చేసి దోచుకు తిని పంచభూతాలని పంచుకు తినట్టు తినేసి మళ్ళీ పైపెచ్చి వలసి మాట్లాడుతున్నాం. దన్నాలు అంటారు, ఇదంతా 10 మందిని చుమ్మెడతారు. చుమ్మెట్టి అదేదో రాష్ట్ర వ్యాప్తంగా ఏదో అయిపోయినట్టు, ఒక ఎంతకే భూకంపం వచ్చినట్టు, లేకపోతే ఒక సునాయం వచ్చినట్టు ఫీల్ అయిపోయి వాళ్ళంతా రాలే సెల్ఫ్ చెప్పుకుంటూ మనం మాట్లాడుతూ చేసుకొస్తున్నాను. ఇందాక ఎవరు అడిగారు స్నేహితుడు నాన్న, 5 సంవత్సరాలు చంద్రబాబు ఏం చేశాను? 5 సంవత్సరాలు ఒక పని మాత్రం చేశాడు. ఏం చేయాలి? ఇక్కడ ముఖ్యమంత్రి ఉంటే హైదరాబాద్ ఇల్లు మాత్రం పూర్తి చేశాడు. ఇది అనలేను, ఇది వాస్తవం కదా? 5 సంవత్సరాలు ఇక్కడ ఉన్న సెక్రటేరియట్ నువ్వు కట్టలేకపోవు, ఇక్కడున్న పేదవాడికి ఒక ఇల్లు కట్టలేకపోవు, ఇక్కడున్న ఒక బిల్డింగ్ కట్టలేకపోవు, కానీ నీ ఇల్లు మాత్రం 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్ర ప్రధాని ద్వారా దోచుకున్న డబ్బుతోనే హైదరాబాద్ నువ్వు ఇల్లు కట్టుకున్నావు. ఇది నిజం కాదా? ఇది ఇది వాస్తవం కాదా? దాని సెక్యూరిటీని మన పోలీసులతో సెక్యూరిటీ పెంచుకున్నాం. ఇది వాస్తవం కాదా? అబద్ధం ఇది వాస్తవాలు ఇవన్నీ. నేనే అబద్ధం చెప్పట్లే. ఇందాకే గ్రామకు వచ్చింది ఒక స్నేహితుడు చెప్తే అందాక అడిగాడు మాపరెడ్డి ఏం చేశాను అన్న అంటే నేను చెప్పాను. నేను 5 సంవత్సరాలు దిగొట్టుకోండి అంతకంటే ఏం చేశాడు? నిజం వాస్తవం ఇది. ఈ రకంగా మళ్ళీ పైపెచ్చు వైకాపాకి ఇదే ఆఖరి చివరి ఛాన్సు. దేనికయ్యా చంద్రబాబు నుంచి చివరి ఛాన్స్? నీకు 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 అయిపోయింది, నీకు నీకు ఓపిక అయిపోయింది, నీకు వయసు అయిపోయింది, నీలో జవసత్వాలు తగ్గిపోయినాయి. పూర్వం ఉన్నప్పుడు ఇంటి రామారాన్ని మాయ చేసినప్పుడు మోసం చేసినప్పుడు ఉన్న ఆలోచనలు కానీ అంత జవసత్వాలు కానీ ఈరోజు లేకపోయి నీవు నువ్వు కాకపోతే నిరసించిపోయి నీకు మళ్ళీ ఛాన్స్ రాకపోవచ్చు. మా పార్టీ ఎందులో ఎందుకు మేము ఏం తప్పు చేస్తాం ప్రజలకి చెప్పండి, ఏం తప్పు చేస్తాం మా మాటగానే? ఈ రాష్ట్రంలో ఎన్నికల మేనిఫెస్టోని చుమ్మట్టి ఈ మేనిఫెస్టో ప్రకారం చేస్తామని చెప్పిన ఏకైక నాయకుడు ఎవరైనా భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి అయినా లేకపోతే ఏ పార్టీ నాయకుడు ఉన్నాడంటే అది ఒక జగన్మోహన్ రెడ్డే కాదా? ఇది వాస్తవం కాదా? అలా చేసుకొచ్చి ఇవన్నీ తీసుకొచ్చావు. ఒకటా రెండా? ఇగో ఇందాక వచ్చి అడిగాను ఒకసారి ప్రశ్న ఉన్నవి నేను మళ్ళీ మర్చిపోతానని నాకు ఒకసారి అని అడిగితే మా ఆఫీసులు వచ్చి ఇచ్చారు ఇన్ని ఇన్ని కార్యక్రమాలు. ఎందుకంటే నేను మంత్రిగా ఉంటుంది నేను మర్చిపోయిన కార్యక్రమాలు మేము పెట్టిన నవరత్నాలు 9 కార్యక్రమాలు పెట్టాం. పెడితే ఆయన వచ్చి ఇంకో 40 తర్వాత వచ్చి ఇంకో కార్యక్రమం తీసుకొస్తారు మా ముఖ్యమంత్రి గారు. అలాగే ఈ సంవత్సర కాలంలో ఇవన్నీ చూస్తే ఎన్ని కార్యక్రమాలు ఇవి మొత్తం సుమారు 23 సంక్షేమ కార్యక్రమాలు. స్వాస్థ్యం గురిపోయింది. ఇది ఎందుకు స్వాస్థ్యంగా అనే మాట ఎందుకు వాడుతున్నానంటే
ఏ ముఖ్యమంత్రి కూడా రాబోయే కాలంలో ఒక 100 సంవత్సరాలకు ఎవరు కూడా దీన్ని ముట్టుకోలేని పరిస్థితి. ఎందుకంటే వైఎస్ రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి ఉన్న హయాంలో సంక్షేమం ప్రారంభమైంది. అదే అంతకుముందు చిన్న చిన్న ఏవో ఉంటూ ఉండొచ్చు, కానీ శాశ్వతంగా ఒక ఫోకస్డ్గా గ్రామీణ ప్రాంతాల్లో కానీ పట్టణ ప్రాంతాల్లో కానీ ఎవరైతే పేదలు ఉన్నారో, ఎవరైతే నిరుపేదలు ఉన్నారో, దారిద్ర్యరేఖన దిగువన బతుకుతున్న ఎవరైతే వాళ్ళని ఉద్దేశించి పెట్టిన పథకాలు, ఆరోగ్యశ్రీ కానీ లేకపోతే చదువుల కోసం పెట్టుకున్న రీఎంబర్స్మెంట్ కానీ లేకపోతే ఇల్లు ఇల్లు ఇచ్చిన ఇందిరామ్మ ఇచ్చిన ఇల్లు కానీ రైతుకి ఇచ్చిన ఉచిత విద్యుత్ కానీ ఇవన్నీ స్వాస్థ్యంగా ఉండిపోయాయి. ఆ రోజు తెగిల మీద మాట్లాడుచుకుందాం గురించి చంద్రబాబు నాయుడు వచ్చి ఈ రోజు వచ్చి దాని గురించి పదే 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 మాట్లాడాలంటే అది స్వాస్థ్య కార్యక్రమం అయింది. అదే ఆరోగ్యశ్రీని పటిష్టంగా ఇంకా ఇంకా పటిష్టంగా చేసే కార్యక్రమంలో ఇంకా దాంట్లో తొలిమేరుకులు దుత్తూ అప్పుడు కానీ తర్వాత ప్రభుత్వాలు కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా స్వాస్థ్యంగా తీసుకెళ్తున్నారు. ఫీజు రీఎంబర్స్మెంట్ అయితే అప్పుడు వచ్చి ఉన్నత చదువులకి ఫీజు రీఎంబర్స్మెంట్ ఇచ్చారు రాజశేఖర రెడ్డి గారు దాన్ని ప్రవేశపెట్టినప్పుడు ఇంజనీరింగ్ మెడికల్ వాటి కట్టి. ఇప్పుడు ఈరోజు అమ్మ ఒడి దగ్గర నుంచి అంటే క్షేత్ర స్థాయిలో మమ్మీ ప్రాథమిక స్థాయిలోనే విద్య దగ్గర నుంచి కూడా ఇవాళ వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు మన కార్యక్రమాన్ని పెట్టి ఇవాళ కార్యక్రమం చేస్తున్నారు. ఇవన్నీ ఇన్ని కార్యక్రమాలు చేస్తున్న మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఈ ప్రభుత్వాన్ని వచ్చి ఎలాగే ఉద్దాగ్ని అంటే నువ్వు ఊహించుకుంటున్నావు నీ కళ్ళు నీ భ్రమ ఏంటి అమ్మ ఆఖరికి అయిపోతే బాగుండు 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 రాత్రులు కళ్ళు కాసుకుని పడుకుంటాడు చంద్రబాబు నాయుడు అనుకుని ఉదయం తలవారులు ఇచ్చి ఓ ప్రశ్న పెట్టి ఆయన ఆ మాటను వచ్చి పాప అంత చెప్పిన ప్రజలు సీఎం ప్రజలు దాన్ని అంగీకరిస్తారా? ఏమనుకుంటున్నావు ఒకసారి వెళ్ళి మారువేషంలో పంపించి వెహికల్ పంపించి పూర్వకాలను తెలుసుకో ప్రజలకు మనోభావాలు ఏ అనుకున్నావు చంద్రబాబు నాయుడు గారు తెలుస్తుంది మీ పార్టీ మీద ఏమనుకుంటున్నారో మీ ఇంకా నిన్న ఏమనుకుంటున్నారో ప్రజలు ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఏమనుకుంటున్నారో తెలుసుకో ఒకసారి తెలిస్తే తెలుస్తుంది.